ఇక్కడ కరోనా పెరిగే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా ఇక్కడ సిబ్బంది ప్రయత్నం చేయాల. మరి అట్లాగే ఈ సెంటర్లు కూడా మండలకు ఒకటే ఇవ్వడం వల్ల చాలా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సెంటర్లు పెంచి కోవిడ్ నుంచి ప్రజలను కాపాడాలని చెప్పి ప్రభుత్వాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ టీకాలు ఇస్తున్నారు, కానీ అక్కడ సరైన ఫెసిలిటీ, సోషల్ డిస్టెన్స్ లేకుండా ప్రజలందరూ గుమ్మిగూడి తీసుకోవడం వల్ల ఇక్కడ కరోనా పెరిగే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా ఇక్కడ సిబ్బంది ప్రయత్నం చేయాల. మరి అట్లాగే ఈ సెంటర్లు కూడా మండలకు ఒకటే ఇవ్వడం వల్ల చాలా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సెంటర్లు పెంచి కోవిడ్ నుంచి ప్రజలను కాపాడాలని చెప్పి ప్రభుత్వాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి అనీమియాకి సంబంధించి సిబిపి, అలాగే కిడ్నీ వ్యాధులకు సంబంధించి రీనల్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్కి సంబంధించి లిపిడ్ ప్రొఫైల్ మరియు వివిధ రకాల టెస్టులు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క ల్యాబ్ను వినియోగించుకోవాలి అని అంటే వారు ఉదయమే ఆధార్ కార్డుతో ఇచ్చేసి వారికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల నిజామాబాద్కు రిపోర్ట్లను పంపించి తెల్లారి ఆ రిపోర్ట్లను రీడ్ చేసి వారికి ఆరోగ్యాన్ని చేకూర్చడం జరుగుతుంది. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ యొక్క మొదటి డోసు కార్యక్రమము నడుస్తూ ఉంది. ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ ఇప్పుడే 3 రోజులు ఇస్తూ ఉన్నాం కాబట్టి, ఇస్తూనే ఉంటాం కాబట్టి అయిపోతుందేమనే ఆధారపదర కాకుండా క్రమ పద్ధతిలో వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలనేసి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మనకు ప్రతి సోమవారము గర్భిణీ స్త్రీలకు సంబంధించి మనము బాలింతల్ని పరీక్ష చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు కూడా వచ్చిన బాలింతలందరికీ కూడా, గర్భిణీలందరికీ కూడా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ కావడం వల్ల వచ్చే లాభాలన్నీ, అలాగే మాతా శిశువులకు ఇద్దరికీ కూడా చేకూరే ఆరోగ్యం గురించి కూడా వివరంగా తెలియజేయడం జరిగింది. ఇకపోతే సీజనల్ వ్యాధులు, వర్షాలు కొద్ది రోజులు పడినాయి, ఇప్పుడు పడకుండా ఉన్న వాతావరణంలో మార్పుల కారణంగా అతిసార అలాగే మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా లాంటివి ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడము మరియు వేడివేడి ఆహార పదార్థాలను, ఫ్రెష్ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మనము ఈ అతిసార లాంటి వ్యాధులను అరికట్టడానికి, అలాగే దోమలను నివారించడానికి ప్రభుత్వ పరంగా మనము లార్వీ సైడ్స్ అలాగే వీటిని స్ప్రే చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా పరిసరాలను మురికిగా ఉండకుండా శుభ్రతను పాటించాల్సిన అవసరము, మేము చెప్పే జాగ్రత్తలు పాటిస్తూ మీరు కూడా శుభ్రతను పాటించడం వల్ల ఈ డెంగీ, చికెన్గున్యా, మలేరియా లాంటి వ్యాధులను కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వీటిని పాటించాలని తెలియజేస్తూ, అలాగే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషను మరియు మన గ్రూపులు తిరగకుండా ఉండాలనేసి తెలియజేస్తూ ఉన్నాను. వీటిని పాటించడం ద్వారా మనం కోవిడ్ కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా మరొకసారి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలనేసి వారికి తెలియజేయడం జరుగుతుంది.